హాయ్ అండి, ఈనాడు తెలిసి విత్ మీ అంజలిలో ప్రస్తుతానికి ఏపీలో ఉన్నాం. సో అగ్రికల్చరల్ కమిషనర్గా అరుణ్ కుమార్ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ ఐఏఎస్. అయితే ఇది కొంచెం అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రస్తుతం వస్తున్న రిఫార్మ్స్ అన్నీ నేను సార్ ద్వారా మీకు తెలియపరచాలనే ఉద్దేశం ఒకటి. సార్, మీరు ఎంత పర్సనల్ నేను అడగద్దు అని అన్నా అక్కడక్కడ కొంచెం కొంచెం అడుగుతాను, తప్పనిసరిగా ఎందుకంటే మీ గురించి తెలుసుకోవాలని అలాంటి వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా. ముందైతే మీకు వెల్కమ్ టు మై షో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, ఇట్స్ మై ప్లెజర్. సార్, ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ? మాది శ్రీకాకుళం జిల్లా అండి. ఐ కమ్ ఫ్రమ్ నార్త్ కోస్టల్. శ్రీకాకుళంలో పలాస అనే గ్రామంలో పుట్టడం. సినిమా కూడా తీసారు సార్? మేము సినిమా అది యాక్చువల్గా పలాస సినిమా ఆ ప్రాంతంలో తీసిందే. అండ్ ఆ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడిన భాష యాస అంతా మీరు చూసినట్టయితే దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ లాంగ్వేజ్ దట్ యూస్ టు బి. ఇప్పుడు ఈ చదువులు ఈ ఉద్యోగాల్లో పడి కొంత రిఫైన్ అయ్యాం, కానీ అదర్వైజ్ మా ఊర్లోకి వెళ్తే అదే భాషలో ఇప్పటికి కూడా ఆ భాషలోనే మాట్లాడతారు. మీరు మీరు సార్ అక్కడికి వెళ్తే ఆ భాషలో మాట్లాడతారు? అది మర్చిపోయామమ్మా, ఎందుకంటే చాలా కాలం అయింది. బట్ వాళ్ళు ఆ భాష మాట్లాడితే మాత్రం అర్థం చేసుకోగలుగుతాం, అంతవరకు అయితే ఉంది. ఓకే. సో అగ్రికల్చర్ ఫ్యామిలీ బేసికల్లీ. ఓకే. సో తర్వాత మా ఫాదర్ వాళ్ళు శ్రీకాకుళం మైగ్రేట్ అయిపోయారు 1963-64లో. అక్కడ నుంచి అంటే మేము పుట్టడం అది పలాసలో పుట్టిన, మొత్తం బాల్యం అంతా కూడా టిల్ గ్రాడ్యుయేషన్ ఇట్ ఈస్ ఇన్ శ్రీకాకుళం అండి. ఓకే సార్, ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు? ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్స్లో ఈ 1.5 ఇయర్ నుంచి కానీ ప్రస్తుత రైతుల పరిస్థితి ఏంటంటే సార్? యాక్చువల్లీ నేను ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంతకుముందు నేను ఐ వాజ్ దేర్ యాజ్ కమిషనర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. 2019లో ఐఎమ్ గివెన్ దిస్ కమిషనర్స్ జాబ్. ఐ జస్ట్ కంప్లీటెడ్ 2 ఇయర్స్ లాస్ట్ మంత్, 26th of June ఐ కంప్లీటెడ్ 2 ఇయర్స్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. చాలా అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే బ్యూరోక్రసీలో ఉన్న అభిప్రాయం ఏంటంటే కొద్దిగా కాంప్లెక్స్ ఫీల్డు, అంత ఎక్కువగా ఆస్పైర్ చేయరు ఈ ఈ జాబ్ కోసం కానీ ఈ డిపార్ట్మెంట్ కోసం కానీ, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉంటాయి. బేసికల్గా ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ డిపార్ట్మెంట్. అతివృష్టి, అనావృష్టి, యూ హ్యావ్ హై రెయిన్స్, పంటలు వెళ్ళిపోతాయి, లేదంటే వరద కరువు వచ్చింది, పంటల దిగుబడి లేదు, లేదు ఒకసారి అత్యధికంగా మీకు దిగుబడులు వచ్చాయి, మార్కెట్ లేదు. సో ఎవ్రీవేర్ యూఆర్ కార్నర్డ్. సో నిత్యం ఏవో ఒక రకమైనటువంటి సమస్యలు, లేదంటే క్వాలిటీ దొరికే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వీటి నాణ్యత బాగలేదు. సో అగైన్ ద డిపార్ట్మెంట్ నకిలీ వచ్చేసి, సో అగైన్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు రెస్పాండ్. సో దెన్ దేర్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ యూనో, ఇందాక నేను అన్నట్టు మద్దతు ధర దొరకలేదు, దట్ ఈస్ అన్ ఇష్యూ. క్రాప్ ఫెయిల్ అయింది, ఇన్సూరెన్స్ రాలేదు, లేదు క్రాప్ పెట్టుబడికి డబ్బులు లేవు. మన ఆంధ్రప్రదేశ్లో చూస్తానమ్మా, మనకు ఉన్నటువంటి టోటల్ అగ్రికల్చర్ ఏరియాలో దాదాపు 80% ఆఫ్ దెమ్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అంటే 3 నుంచి 4 ఎకరాల కన్నా తక్కువ ఉన్న అంటే విస్తీర్ణం ఉన్నవాళ్ళే రైతులు మనకు ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఏ అమెరికా ఆస్ట్రేలియాలో చూస్తే ఒక్కో రైతుకి ఒక 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఉంటాయి. బట్ ఇక్కడ అది కాదు పరిస్థితి, ఓన్లీ 5-10% 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నాయి. సో ఎక్కువ మందికి పేదరికం, పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్న అగ్రికల్చర్కి మనము సపోర్టు సర్వీసు చేయాలంటే ఇట్స్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఏరియా. బట్ దెన్ ఇక్కడ మనం ఇంకోటి కూడా ది బ్రైటర్ సైడ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఒకసారి విభజన అయిన తర్వాత చూస్తే మీరు మన ఇండస్ట్రీస్ అన్నీ తెలంగాణలో ఉండిపోయాయి. ఈరోజు మనకు ఉపాధి కల్పించే ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే వ్యవసాయం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తప్ప మరొకటి కాదు. దాదాపు 65% ఆఫ్ ద పాపులేషన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్. సో ఆ రకమైన ఫీల్డ్కి కమిషనర్గా వచ్చింది అవకాశం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఏ అప్బీట్ ఫీలింగ్. సో మీరు అడిగినటువంటి కోవిడ్ సినారియోలో మనం చూస్తే, లాస్ట్ ఫిబ్రవరి మార్చి నుంచి మనకి కోవిడ్, మీరు కూడా న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు,
కోవిడ్ను తట్టుకొని నిలబడినటువంటి రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగం మాత్రం. కంపేర్డ్ టు ఇండస్ట్రీ లేదంటే టూరిజము, హోటల్ ఇండస్ట్రీ అన్నీ కూడా డౌన్, బికాజ్ అసలు అక్కడికి వెళ్ళేవాడే లేడేవాడు. బట్ వ్యవసాయం మాత్రం నిలబడింది, ఎందుకంటే ఎవడు బతకాలన్నా ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలంటే కర్షకుడు ఉండాలి, పండించాలి. అండ్ కర్షకుడు ఈ కల్టివేటర్స్ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. మనకి ఎక్కడ కూడా వ్యవసాయ వృద్ధిలో ఎక్కడ ఈ కోవిడ్ కారణంగా రాలేదు. లాస్ట్ ఇయర్ దెర్ వాజ్ అ స్లైట్ డిప్ ఇన్ ప్రొడక్షన్ టోటల్ స్టేట్ లెవెల్, బట్ దట్ ఈస్ నాట్ డ్యూ టు కోవిడ్. దెర్ వర్ సిరీస్ ఆఫ్ రెయిన్స్, మనకి అన్సీజనల్ రెయిన్స్, అకాల వర్షాలు రావడం వల్ల కొంత దిగుబడి తగ్గింది. బట్ అదర్వైజ్ అగ్రికల్చర్ యాజ్ అ సెక్టర్ హ్యాస్ డన్ వెరీ వెల్ ఇన్ ఏపీ స్టేట్ ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. ఒక మొక్క నాటేసి సెలబ్రిటీగా ఒక ఫోటో పెట్టేసుకుని నేను మొక్క నాటను మీరు నాటండి అని చాలా క్యాంపెయిన్ నడిచింది. బట్ నిజానికి కూడా రైతులు పొద్దున్న లేస్తే కొన్ని వేల లక్షల మొక్కల్ని వరి నాటలు అవ్వనివ్వండి ఏదైనా కానీ విత్తనం దగ్గర నుంచి పంట పండేంత వరకు కూడా ఎంతో సేవ చేస్తారు. ఎన్నో మొక్కలు నాటుతారు, ఎన్నో పళ్ళు పంట కోస్తారు. మరి అతన్ని ఎప్పుడు మనం గుర్తించాం, అతని కష్టాన్ని పట్టించుకోం, అతన్ని పట్టించుకోం, ఎక్కడ సపోర్ట్ ఇస్తున్నాం అని నాకు చాలా బాధ అనిపించింది. సచ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ దట్ ఈస్ అనిపించింది. యా, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ అండ్ ఆల్సో టు యూ, లెట్ మీ కరెక్ట్ ఇట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరైనా మొక్క నాటి సెలబ్రిటీ అయ్యాడంటే అది బేసికల్గా మొక్కలు నాటడం అనేది ఇది ఒక కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, చెట్లు తగ్గిపోతున్నాయి దానివల్ల వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు సెలబ్రిటీస్ మొక్కలు నాటుతున్నారు. బట్ మనం వ్యవసాయం విషయంకి వస్తే దట్స్ ఇట్స్ అ లైవ్లీహుడ్, ఇది ఒక జీవనోపాధి కోసం చేస్తున్నారు. ఎస్, డెఫినెట్లీ ఈ రోజున రైతు అనేవాడు దేశానికి వెన్నెముక అనే మాట ఏదైతే ఉందో అది 100% సత్యం. బట్ దెన్ ప్రస్తుతం మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ది కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ ఈస్ గివెన్ టు ది ఫార్మర్ అండ్ అగ్రికల్చర్ ఇట్ ఈస్ ఫినామినల్. అంటే మన ముఖ్యమంత్రి గారు చూస్తే మీరు వ్యవసాయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి. సో లెట్ అస్ ఫస్ట్ స్టార్ట్ విత్ అసిస్టింగ్ ద ఫార్మర్ విత్ గివింగ్ సమ్ ఇన్పుట్ అసిస్టెన్స్. ప్రతి రైతు కుటుంబంలో 13,500 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరుతో ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్, అంటే ఇట్ ఈస్ లైక్ యాన్యువల్ శాలరీ లాగా 13,500 వారి అకౌంట్లో వేసేస్తున్నాం. సో ఇందాక నేను చెప్పాను చూడండి, చాలామంది రైతులు 3-4 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ డబ్బు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి విత్తనాలు కొనడానికి కానీ, ఎరువులు కొనడానికి కానీ డబ్బులు సరిపోతాయి. సో దాదాపుగా మనం ఈ రాష్ట్రంలో 52 లక్షల రైతు కుటుంబాలకి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ సహాయం అందిస్తున్నాం. ఇది ఈ ఇయర్ 3rd ఇయర్ మనం అందించాం. దట్ ఈజ్ 1 ప్రోగ్రామ్. నెంబర్ 2, మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువగా ఈ అతివృష్టి, అనావృష్టి అనే దానివల్ల పంట నష్టపోవడం అనేది సంభవిస్తూ ఉంటుంది. సో పంట నష్టపోవడం చెప్పడం ఏంటి, మనకి పంట నష్టపరిహారం రావాలి, అంటే క్రాప్ ఇన్సూరెన్స్. సో క్రాప్ ఇన్సూరెన్స్లో భాగస్వామ్యం ఇవ్వాలంటే మళ్ళీ రైతు కట్టాలి డబ్బు, ప్రీమియం. ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ఎనీ ఇన్సూరెన్స్, అన్లెస్ యూ పే ప్రీమియం యూ కాంట్ గెట్ క్లెయిమ్. సో దిస్ గవర్నమెంట్ సెడ్ ఇన్ ఇట్స్ ప్రామిస్, అంటే మనకి నవరత్నాలు అని ఉన్నాయి. ఆ నవరత్నాల్లో ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా, అయితే ఇంకొకటి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. సో దాంట్లో రైతు కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే రైతు ఏం కట్టక్కర్లేదు, రైతు పంట పండించుకుంటాడు, ఆయన పేరు మేము నమోదు చేసుకుంటాము. పంట ఏదైనా నష్టం సంభవిస్తే ఆయనకయ్యే నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది. సో ఆ విధానం గత 2 ఏళ్ల నుంచి అమలవుతుంది. 3rd ఏంటంటే, రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటారు. ఈ రుణాల మీద కట్టాల్సిన వడ్డీ ప్రభుత్వమే కడుతుంది, కేవలం తీసుకున్నవాడు అసలు చెల్లిస్తే చాలు. ఈ రోజుల్లో వడ్డీ లేకుండా రుణం లభించడం అంటే యూ అండ్ ఐ కాంట్ ఇమాజిన్. మనం ఈరోజు బయటకు వెళ్తే 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ అనేది అసలు వడ్డీయే లేదు, మొత్తం నీ వడ్డీ అంతా ప్రభుత్వమే కడుతుంది. సో అది ఒక స్కీమ్ని మనం ఈరోజు రన్ చేస్తున్నాం. సో అన్ని రకాలుగా రైతుని ఆదుకునేయడానికి ప్రభుత్వం మాత్రం చాలా రకాలైనటువంటి పథకాలు పెట్టి 1,000 కోట్ల రూపాయలు ఆ పథకాల కోసం వెచ్చిస్తుంది, అది కూడా పారదర్శకంగా. జనరల్గా గవర్నమెంట్ స్కీమ్స్లోనమా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇచ్చే చేతికి తీసుకునే చేతికి మధ్యలో చాలా ఉంటాయి,
అవును సార్, సో అందులోకి వస్తాను నేను కూడా. పథకాలు బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ గ్రాస్ రూట్ లెవెల్లో అంతవరకు రీచ్ అవుతుందా సార్ అంటే? ఈ పథకాల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇది గతంలో మాదిరిగా చెక్ ఇచ్చి విఆర్ఓకి ఇస్తే విఆర్ఓ వాడి మామూలు తీసుకొని చెక్ ఇచ్చే ఆ విధానం లేదు ఇంకా. ఇట్స్ ఎ డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఆ రైతు కుటుంబం తాలూకా అకౌంట్ నెంబర్, ఆధార్తో లింక్ అయిన అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ వివరాలు మేము తీసుకుంటాము. సీఎం గారు ఒక రోజున, పలానా రోజున ఈ 52 లక్షల కుటుంబాలకి నేను 13,500 చెల్లిస్తాను అనుకుని ఒక రోజున అనౌన్స్ చేసి, అదే రోజున మీటర్ నొక్కి ఆ డబ్బు అంతా కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందులో ట్రాన్స్మిషన్ లాస్ అనేది జీరో. అండ్ రెండోది ఏంటంటే పారదర్శకత, ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఎందుకు రాలేదు, ఈ వివరాలన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సచివాలయంలో లిస్టులు తెలుగులో పెడతాం. సో దట్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, రావచ్చు. సో ఆ రకంగా సాచ్యురేషన్ దిశగా మనం ఈ స్కీమ్స్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. సో దట్ వే ఐ థింక్ ఏపీ ఫార్మర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మర్స్ డెఫినెట్లీ వీఆర్ వెల్ మచ్ బెటర్ ఆఫ్ దాన్ మెనీ అదర్ స్టేట్ ఫార్మర్స్, ఆ రకంగా ఘంటాపదంగా చెప్పొచ్చు. అండ్ ఇంకా స్టిల్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు డూ మోర్ స్కీమ్స్. ఎందుకంటే మీరు అన్నమాట ఇందాక కరెక్ట్, రైతు మాత్రం అంటే మీరు అనొచ్చు ఈ సపోర్ట్ రైతుకు సరిపోతుందా అని, సరిపోదని అంటాను నేను. ఇంకా రైతుకు సపోర్ట్ అవసరం. ఈరోజు రైతు పండించిన పంటకి మద్దతు ధర లభించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రైతు పండించిన వెంటనే ధర ఒక రకంగా ఉంటుంది, రైతు చేతి నుంచి ఆ సరుకు వెళ్ళిపోయిన తర్వాత ధర పెరుగుతుంది. సో ఇలాంటివి ఉన్నాయి. ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్ని కూడా డీల్ చేయడానికి కూడా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చుకొని వాటిని వేరే వాళ్ళకి అమ్మడం, ఆ రకంగా కనీసం మద్దతు ధర అనేది రైతుకి ఇవ్వడం అనే కాన్సెప్ట్ కూడా గత 1-2 ఇయర్స్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంకా అది భవిష్యత్తులో ఇంకా మరింత పటిష్టంగా అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రైతు ఎవరైతే పంట పండిస్తున్నారో ఆ రైతులు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ మనవల్ని కానీ సేమ్ ఫీల్డ్లోకి రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు అని అంటే, ఇందులో కాయ కష్టం ఎక్కువ, అయినా నష్టపోయేది ఎక్కువ, మేము సంపాదించింది ఏం లేదు, సాధించింది ఏమీ లేదు, మీరు బాగా చదువుకోండి అని పంపిస్తున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తప్పు కాదు, కానీ ఇలా ప్రతి రైతు అనుకుంటే మనకి 5,000 నోట్లోకి వెళ్ళడం కూడా కష్టమే. మీరు చెప్పింది కరెక్టే. అంటే జనరల్గా అనే నానుడే ఇది, ఏ రైతు కూడా తన పిల్లల్ని రైతుగా చూడాలనుకోడు అనేది అది ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల, అంటే బేసికల్గా మనదంతా ఏంటంటే స్టేటస్ రికగ్నైజ్డ్ సొసైటీ, రైతు అనగానే ఒక చిన్న చూపు, అది స్టేబుల్ ఇన్కమ్ కాదు. ఒక గవర్నమెంట్ జాబ్లో ఒక అటెండర్గా ఉన్నా సరే రెస్పెక్ట్ ఇస్తాం, తప్ప రైతు అనేసరికి రైతా అని అంటాము. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయనే చెప్పాలి నేను. ఎందుకంటే థ్యాంక్స్ అగైన్ టు కోవిడ్ అండ్ ఆల్సో ద రెసిషన్ అక్రాస్ ద గ్లోబ్, మనకి ఈ ఐటీ ఇండస్ట్రీలో కానీ వేరియస్ వాటిలో కానీ రెసిషన్ రావడం, జాబ్స్ అక్కడ కూడా స్టేబుల్గా ఉండకపోవడం, అలాగే వాళ్ళు తీసుకున్న జీతాల్లో కోత విధించడం, ఇవన్నీ చూసిన తర్వాత లాట్ ఆఫ్, అంటే ఒక వెల్కమింగ్ ట్రెండ్ మేమేం చూస్తున్నామంటే చాలామంది యూత్ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. వెనక్కి వాళ్ళ ఫీల్డ్స్ మళ్ళీ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు దేర్ ఫీల్డ్స్, వ్యవసాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది. అండ్ రెండోది వాళ్ళు రావడంతో పాటు ఒక కొత్త ఆలోచనలతో వస్తున్నారు. ఇప్పుడు ఒక 40-60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వ్యవసాయం ఎలా చేస్తాడంటే తన తాత ఏం చెప్పాడో తండ్రి ఏం చెప్పాడో అవే పద్ధతులు పాటిస్తుంటాడు. బట్ ఈ కొత్త జనరేషన్ ఎవ్రీవన్ వాంట్స్ టు డూ సంథింగ్ న్యూ, ఆ పద్ధతులు తీసుకురావడం దానివల్ల, అలాగే మార్కెటింగ్ కూడా లోకల్గా ఎవరికో బ్రోకర్కో దళారీకో షావుకారుకో అమ్మడం ఎందుకు, నేను ఇంక వేరే దగ్గర అమ్ముతాను అనేటటువంటి ఆలోచన చేయడం, వ్యవసాయ యాంత్రీకరణ తీసుకొని రావడం, లేబర్తో ఎందుకు మాన్యువల్గా ఎందుకు చేయాలి, మనం యంత్రాలను ఉపయోగిద్దాం. సో ఈ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ కూడా ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ డిపార్ట్మెంట్ ఆల్సో విల్ ప్రమోట్ అగ్రికల్చర్ అనేది ఒక స్టేబుల్ ఫీల్డ్, దీని పట్ల మీరు ఆలోచన చేయాలి, యూత్ అగ్రికల్చర్ వైపు రావాలి అనేటటువంటి క్యాంపెయిన్ కూడా డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది. వ్యవసాయం పట్ల ముఖ్యంగా మీరు అన్నట్టు యూత్కి ఒక ఇష్టం కలిగేలాగా చేయడం, కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనము ఐటీ ఇండస్ట్రీలో వాటిలో దే యూజ్ ఎ వర్డ్ కాల్డ్ స్టార్టప్. స్టార్టప్ అంటే అది ఒక పెద్ద ఫ్యాషన్, ఐఎమ్ హ్యావింగ్ ఎ స్టార్టప్ అని. నేను అన్నది ఏంటంటే, ఈవెన్ వ్యవసాయం ఒక 5 ఎకరాలతో నువ్వు వ్యవసాయం మొదలుపెట్టి యూ సే ఇట్స్ ఎ స్టార్టప్, ఐఎమ్ స్టార్టింగ్, ఐఎమ్ గ్రోయింగ్ సంథింగ్, ఇట్స్ ఎ స్టార్టప్. సో ఆ రకమైన యాటిట్యూడ్ కానీ మనం ప్రజల్లోకి తీసుకురాగలిగితే డెఫినెట్లీ
ఈ రోజున వ్యవసాయం కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్ అవుతుంది అనడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. సార్, ప్రజెంట్ గ్రామ సచివాలయాల ఉపయోగం ఏమైనా ఉందంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం? మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఒకరికి రేషన్ కార్డు రావాలంటే, రేషన్ కార్డు ఈజ్ ఎ బేసిక్ థింగ్, మండల ఆఫీస్కి వెళ్ళాలి, తహసీల్దార్ ఆఫీస్లో పెట్టాలి లెటర్. ఆ తహసీల్దార్ గారు ఎప్పుడో ఆర్ఐ గారిని ఎంక్వైరీకి పంపిస్తారు. తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ స్టిల్ యు ఆర్ నాట్ ష్యూర్ వెదర్ హీ గెట్స్ ఎ కార్డ్ ఆర్ నాట్. ఈ రోజున సచివాలయాన వ్యవస్థ పెట్టడం వల్ల వితిన్ ఎ డే ఆర్ టూ హీఈస్ ఏబుల్ టు రిజిస్టర్ హిజ్ అప్లికేషన్ అండ్ అక్కడి నుంచి ఇంకో రెండు రోజుల్లో ఆయనకు రేషన్ కార్డ్ ఎలిజిబుల్ అయితే వచ్చేస్తాం, ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ వాలంటీర్స్. నాట్ ఓన్లీ రేషన్ కార్డ్, సో మెనీ అదర్ సర్వీసెస్. సో సచివాలయం అనేది ఏంటంటే యు ఆర్ డీసెంట్రలైజింగ్ ది అడ్మినిస్ట్రేషన్ టు ది విలేజ్. అంటే ఒక 2000 జనాభాకి ఒక సెక్రటేరియట్, రాష్ట్రానికి ఒక సెక్రటేరియట్ ఉన్నట్టు ఒక ఒక గ్రామానికి ఒక సచివాలయం. సో మల్టిపుల్ సర్వీసెస్ ఈ రోజున గ్రామ ప్రజానీకానికి అందుతున్నాయనడంలో ఎటువంటి, డెఫినెట్లీ గ్రామ సచివాలయాలు అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ నుంచి అవి ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తాయి అనడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఎఫ్ఏక్యూ నామ్స్ అంటే ఏంటి సార్? యాక్చువల్లీ కామన్ మనకి అర్థం అయ్యేలాగా చెప్పు. యా, అంటే ఎఫ్ఏక్యూ నామ్స్ అంటేనమ్మా దానికి ఇంగ్లీష్ వర్డ్ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ. అంటే ఉదాహరణకి మనము ఏదైనా షాపులో ఏదైనా కొనడానికి వెళ్ళేటప్పుడు దెర్ ఈజ్ అ మినిమం క్వాలిటీ అని ఉంటుంది. మనకి ఏముంటాయి, మనకి ఐఎస్ఐ అంటాం, ఐఎస్ఐ స్టాండర్డ్ అంటాం, ఇట్ హ్యాస్ సర్టన్ స్టాండర్డ్. సో ఎఫ్ఏక్యూ అనేది, ఇప్పుడు ధాన్యం ఉందనుకోండి, ఎఫ్ఏక్యూలో ధాన్యానికి ఏంటి, దాంట్లో తేమ శాతం 14% కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ప్యాడీ హార్వెస్ట్ అయిన వెంటనే ప్యాడీలో 20% తేమ శాతం ఉంటుంది, దట్ ఈజ్ నాట్ ఎఫ్ఏక్యూ. ఆ తేమ శాతం ఉన్నదాన్ని ఎండబెట్టి దాన్ని 14% కానీ అంతకన్నా తక్కువ శాతం తీసుకొస్తే అది ఎఫ్ఏక్యూ. అలాగే ఫారిన్ పార్టికల్స్, రాళ్ళు ముక్కలు, రాళ్ళు రప్పలు ఇలాంటివి ఉంటే అది ఓన్లీ 1% ఉండాలి, ఒక్కోసారి 2% 3% ఉంటే అది బియాండ్ ఎఫ్ఏక్యూ. సో ఇది పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి కూడా ఒక మద్దతు ధర అనేది ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఉదాహరణకి ప్యాడీ 1880 రూపాయలు ఒక క్వింటాల్ అని అనౌన్స్ చేసిందంటే ఎలాంటి ప్యాడీ తీసుకొచ్చితే అలాంటి ప్యాడీకి ఆ రేట్ ఇవ్వరు, అది ఎఫ్ఏక్యూ ప్రకారం ఉంటే దెన్ దే గెట్ దట్ రేట్. సో ఎఫ్ఏక్యూ అనేది అది ఉద్దేశం. అయితే దీని మీద రైతుల్లో చాలా అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏంటంటే ప్యాడీ ఉంది కొనండి అంటారు, బట్ అది మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, ఫారిన్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి, నీకు మద్దతు ధర ఎప్పుడు వస్తుందంటే నీకు ఎఫ్ఏక్యూ ఉన్నప్పుడే. సో దీని మీద ప్రజల్లో, రైతుల్లో అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్ని పథకాలు చేసినా, ఎన్ని ఫెసిలిటీస్ రైతులకు ఇచ్చినా, అదర్ డిపార్ట్మెంట్స్ అయినా కూడా, సో ఇవి ఉన్నాయి, ఇది గవర్నమెంట్ మనకి ఫెసిలిటేషన్ ఇస్తుంది అన్న పాయింట్ చాలామందికి తెలియదు. సో మన దగ్గరున్న గవర్నమెంట్ అందిస్తున్న పథకాలను కానీ ఫెసిలిటీస్ని కానీ ఇవి ఉన్నాయి, ఇవి తెలుసుకోండి అని తెలి అలా వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం చేసే అవకాశం ఉందా? యా, అంటే ఇక్కడ వ్యవసాయ పరంగా నేను చెప్పగలనమ్మా. ఏంటంటే ఇందాక మీరు సచివాలయం అనే మాట వాడారు, ప్రతి సచివాలయ పరిధిలో, ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రికగా చెప్పుకోవచ్చు, ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం అని పెట్టాం. వీ హ్యావ్ 10,700 ఆర్బీకేస్ రైతు భరోసా కేంద్రం, పేరు కూడా వారే కాయిన్ చేశారు. అంటే ఆ పేరులోనే ఆ కేంద్రం ఏం చేస్తుంది అనే భరోసా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ రైతు భరోసా కేంద్రంలో, ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆ అసిస్టెంట్ వ్యవసాయ కాలేజీలో బీఎస్సీ చదివినటువంటి వ్యక్తి. అంటే ప్రతి విలేజ్లో వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్. సో ఈ కేంద్రం ద్వారా మీరు అన్నట్టు ప్రభుత్వ పథకాలు ఏంటి, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి పథకాలు ఏంటి అనేది ఆ గ్రామ పరిధిలో ఉన్న రైతాంగానికి అందరికీ చెప్పడమే దాని ముఖ్య ఉద్దేశం, ప్లస్ ఆ స్కీములు వాళ్ళకి అందేటట్టు చేయడం. సో ఆ రకంగా ఇంత డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ గతంలో ఎప్పుడు లేదు. ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి వ్యవస్థలు కాబట్టి ఆ ట్రాన్స్మిషన్ లాస్, అంటే ప్రభుత్వం ఏమనుకుంటుందో అది ప్రజలకు తెలుస్తుందా లేదా, ప్రజలకు చేరుతుందా లేదా అనే అనుమానం ఇంకా లేదు. బికాజ్ వీ హ్యావ్ సో మెనీ ఆఫీసెస్ అట్ ద ఫీల్డ్ లెవెల్, అట్ ద కటింగ్ ఎడ్జ్ లెవెల్. సో ఆ రకంగా ఉండడం వల్ల ఎవరికి సమాచారం మాకు తెలీదు అనేటటువంటి పరిస్థితి లేదు. అర్హత లేని వాళ్ళు నాకు రాలేదు అని చెప్పి గొడవ పెట్టచ్చు, బట్ దట్ ఈస్ నాట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్.
దే ట్రయింగ్ టు బి ఎక్స్ట్రా స్మార్ట్. సో అవి మనం ఈ కేంద్రాల ద్వారా వీఆర్ ట్రయింగ్ టు క్లారిఫై దెమ్ అన్నమాట. నకిలీ అనేది ప్రతి ఫీల్డ్లోనే ఎంటర్ అయిపోయింది సార్, ఒరిజినాలిటీకి పోటీగా ఉంటుంది అది కూడా. సో ఈ నకిలీ విత్తనాల పాయింట్ ఆఫ్ వ్యూలో రైతులు చాలా వరకు సూసైడ్ చేసుకుని ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం. అది కొంతవరకు ఇప్పుడు తగ్గిందంటారా సార్ మీ ఉద్దేశం ప్రకారం? యా సి, బేసికల్గా ఎనీ ఇన్పుట్ బీట్ సీడ్, ఫెర్టిలైజర్ ఆర్ పెస్టిసైడ్స్, ఇవి ఏవైతే డిమాండ్లో ఉంటాయో ఇటువంటి వస్తువులు ఏది, మీరు ఇందాక అన్నట్టు ఏది డిమాండ్లో ఉంటే దానికి ఫేక్ ఒకటి తయారైపోతుంది. సో అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడానికి డిపార్ట్మెంట్ దగ్గర యాక్ట్ పరంగా అంటే చట్ట ప్రకారం మాకు అన్ని అధికారాలు, నియంత్రించే అధికారము, కంట్రోల్ చేసే అధికారము, వీటిని ప్రోహిబిట్ చేసే అధికారము, వీటిని అరెస్ట్ చేసే అధికారం అంతా కూడా మా దగ్గర ఉంది. అయినా కూడా ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళ పంధాలో గవర్నమెంట్ని హుడ్ వింక్ చేస్తూ కళ్ళు కప్పి వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచన తీసుకొచ్చింది, రైతు దినోత్సవం జరుపుకుంటున్నాము. మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే, సో ఆయన పుట్టినరోజుని రైతు దినోత్సవంగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో ఆ రోజున ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక వ్యవసాయ ల్యాబొరేటరీని ఆ రోజు ప్రారంభించబోతున్నాం. అంటే ఈ నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఎరువులకు సంబంధించినటువంటి పరీక్ష అక్కడ జరుగుతుంది. సపోజ్ ఎవరైనా ఫార్మర్ తీసుకొచ్చి తన సీడ్ జెన్యునా కాదా అని ఇస్తే, ఇంతకుముందు ఈ వ్యవస్థ లేదు, ఇప్పుడు ఫ్రీగా చెక్ చేస్తాం. నో మనీ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫార్మర్. సో ఈ వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్, ఫార్మర్కి ఒక భరోసా కలుగుతుంది. రెండు, ఇన్ని ల్యాబొరేటరీస్ ఉండడంతో ఆ దొంగ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళు ఇంతకుముందు అంత ఈజీగా దే కాంట్ గెట్ అవే. సో పరిస్థితుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, వ్యవసాయ యాంత్రీకరణ అనేది ప్రజెంట్ చాలామంది మాట్లాడుతున్న టాపిక్, కానీ నిజానికి మాన్యువల్ అంటే మనుషులు వచ్చి చేసే ప్లేస్లో యంత్రాలు వచ్చేసేస్తే వీళ్ళకు ఉపాధి పోతుంది కదా అనేది ఒకవైపు, బట్ కానీ యాంత్రీకరణ అనేది డెవలప్మెంట్కి మనకి సూచిక అనేది ఒకవైపు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అంటే ఇక్కడ రెండు విషయాలు, అంటే మీరు ఈ పథకం గురించి వినే ఉంటారు, MGNREGS అని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఉపాధి హామీ పథకం అని గత 15 ఏళ్ళుగా ఆ పథకం ఉంది. సో పథకం ఏంటంటే, గ్రామంలో ఎవరికైనా పని లేకపోతే వాళ్ళు వచ్చి దే కెన్ క్లెయిమ్ ఐ వాంట్ వర్క్, ఐ విల్ వర్క్, నాకు ఆ వేజ్ ఇవ్వండి అని. సో అలాంటి వాళ్ళ కోసం అక్కడ గ్రామంలో వర్క్ క్రియేట్ చేయాలి, ఏదో మట్టి పనో, చెరువు పనో, మరొక పనో. ఇది రావడంతో ఏమైందంటే, గ్రామాల్లో చాలామంది ఈ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇందులో ఒక మినిమం వేజ్ అనేది వాళ్ళకి తప్పనిసరిగా దొరుకుతుంది, 150 రూపాయలు, ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ 170 రూపీస్ అంత ఉంది. సో ఎక్కువ మంది ఇంతకుముందు వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి వేజ్ లేబర్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈ NREGS వర్క్స్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ తక్కువ పని చేస్తే మినిమం వేజ్ దొరుకుతుంది. ఒక 4 అవర్స్ 5 అవర్స్ వాళ్ళు కాదనుకుని పని చేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. సో అది తీసుకుంటూ కూడా వాళ్ళు ఇంకేదైనా వేరే పని చేసుకోవచ్చు ఆ రోజు. దానివల్ల దెర్ ఇస్ ఎ సివియర్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ అగ్రికల్చర్. ఈ రోజున ప్రతి రైతు, మీరు ఏ రైతుని కదిలించినా వారు మాట్లాడేది ఏంటంటే, నేను నాట్లు వేసుకోవాలంటే నాకు లేబర్ దొరకడం లేదు, నేను కోత కొయ్యాలంటే నాకు లేబర్ దొరకడం లేదు అనే పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మెకనైజేషన్ అన్నది ఇది ఇన్ఎవిటబుల్ సొల్యూషన్. ఇక్కడ మీరు అన్నట్టు ఇది వస్తే ఉపాధి పోతుందనే భయం పడక్కర్లేదు, అక్కడ మనుషులే దొరకడం లేదు అక్కడ. సో దట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్. రెండోది ఏంటంటే, ఇట్ ఈస్ మోర్ ఎఫిషియెంట్. మాన్యువల్గా చేసేదానికన్నా మెషిన్ ద్వారా చేయడం వల్ల ఇంకా సమర్థవంతంగా, ఇంకా ఫాస్ట్గా మనం యాక్టివిటీ చేయొచ్చు. కాబట్టి ఫ్యూచర్ ఈజ్ ఫర్ ఫార్మ్ మెకనైజేషన్. అండ్ ప్రస్తుత ప్రభుత్వం ఫార్మ్ మెకనైజేషన్ కూడా పెద్దపీట వేసి మెషిన్స్ కొనుక్కొని, ఆ కొనుక్కున్న దాంట్లో 40% ప్రభుత్వమే రాయితీ ఇచ్చి, ఈ మెషిన్స్ని గ్రామ స్థాయిలో అవసరమైన వాళ్ళకి అద్దెకిచ్చి రన్ చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని కూడా పెద్ద ఎత్తున మనం చేయబోతున్నాము. అంటే మనం విదేశాలతో చూస్తే, మనం మెషిన్స్ వాడేది విదేశాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో వీ హ్యావ్ టు ట్రావెల్ ఎ లాట్ ఆ పరిస్థితి రావడం. సో తర్వాత మట్టిలో సారవంతా పోతుంది, సారవంతమైన మట్టి అసలు మనకి ఇప్పుడు లేదు ఇంతకుముందు ఉన్నంత అనేది చాలామంది వాదన. సో మీరేం చూస్తున్నారు ఎగ్జాక్ట్గా గ్రాస్ రూట్ లెవెల్లో, మీరేం అబ్జర్వ్ చేస్తారు?
దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అమ్మా, ఇందులో డౌట్ లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే అంటే ఇట్స్ లైక్ ఒక వర్జిన్ ఏరియా ఉందనుకోండి, అక్కడ అల్టిమేట్లీ హౌ ఎ ప్లాంట్ గ్రోస్ ఆర్ హౌ ఎ సీడ్ జర్మినేట్స్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్. అక్కడ మట్టి సారవంతమైంది, అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉంటే బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది. అది లేనప్పుడు గ్రోత్ సరిగ్గా రాదు, సరైనటువంటి ప్రొడక్టివిటీ రాదు మనకి. సో దీనికి కారణాలు ఏంటని చూస్తే, ఒకటి లాంగ్ టైంలో మనము కల్టివేషన్ అంటే ఒకే ఫీల్డ్ని మనం ప్రతి సంవత్సరంకి 2 సార్లు 3 సార్లు కల్టివేట్ చేసి దాన్నే మనం వాడుతున్నాం. ఒకే పంట ఒకే పంట కూడా చేస్తాం. మోనోక్రాప్ కల్చర్ అని ఉంటుంది. ఒకే పంటను వేయడం, వరి ఇంకొకటి వేయకుండా, అదొక కారణం. సో అక్కడ విరామం లేకుండా మనం పంటలు పండించడం అనేది ఒక ఇది. రెండోది ఎక్సెసివ్గా యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, అవసరానికి మించి ఎరువులు, కెమికల్ ఎరువులు అవి వాడడం వల్ల కూడా కొంత ఈ కార్బన్ కంటెంట్ అంటాం మనం, దట్ ఈస్ చాలా కీలకం అనమాట. సాయిల్లో ఉండేది ఈ కార్బనం అంటారు తెలుగులో. ఈ కార్బన్ కంటెంట్ తగ్గడం వల్ల కూడా నేలలు కొద్దిగా లెస్ ప్రొడక్టివ్ అవుతున్నమాట వాస్తవం. చౌడు బారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వీటిని అడ్రస్ చేయడానికి కొన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ ప్రమోట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని పచ్చి రొట్ట విత్తనాలు అంటారు. సో అవి వాటి వల్ల ఏమి పంట రాదు, అంటే పంట రాదంటే దానివల్ల ఏమి మనకు ఉపయోగపడే పంట ఏమి రాదు. బట్ అవి పండించడం వల్ల అవి వాటిలోనే కుళ్ళిపోతాయి అన్నమాట. అక్కడే పెరుగుతాయి, అక్కడే వాటిని కలయి దున్నేస్తాం మనం. సో అవి కార్బన్ యాడ్ చేస్తాయి సాయిల్కి. సో అలాంటి పంటలు పండించడం ద్వారా, అలాగే మనం వాడే ఎరువుల్ని వాటిని కూడా ఎక్సెస్ వాడకుండా బ్యాలెన్స్డ్గా వాడడము, ఇలాంటివి చేయడం వల్ల, అలాగే క్రాప్ రొటేషన్ అంటాం. అంటే ఇప్పుడు వరి వేసాం అనుకోండి, వరి వేసిన వెంటనే మళ్ళీ వరి వేయకుండా ఏదైనా మినుము కానీ పెసర కానీ వేస్తే కొంత మళ్ళీ రీజువనేట్ అవుతుంది. సో ఇటువంటివి ఎడ్యుకేట్ చేయడం ద్వారా మన ఫెర్టిలిటీని పెంచడానికి కూడా డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. మీరు ఒక టీవీ ఛానల్లో ఈ రైతుల దానికి సంబంధించిన కొన్ని వీడియోలు చేశారు, ఐ థింక్ మనా టీవీ అనుకుంటా, మనా టీవీలో చేశారు. దాని కింద ఒకళ్ళిద్దరు రిపీటెడ్గా ఒక మెసేజ్ పెట్టారు సార్. ఓకే, అది నాకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో అగైన్ నాకు, మేడం మీరు కనుక ఈసారి ఇంటర్వ్యూ చేస్తే ఈ పాయింట్ అడగండి అని పెట్టారు. అదేంటంటే ఎంపీఓస్కి ఫార్మర్స్కి మధ్య గ్యాప్ ఉంది సార్, ఫీల్డ్ లెవెల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఎంఎస్పి రైతుకి రావటం లేదు. ఇది ఆయన సారాంశం. ఇదేంటి అనేది నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్తే. సో ముందు ఎంఎస్పి గురించి చెప్తాను. ఇందాక నేను చెప్పాను కదా, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే ఇందాక నేను చెప్పిన కనీస మద్దతు ధర. అంటే రైతు పండించిన పంటకి ప్రభుత్వం కనీస మద్దతు ధరని నిర్ణయిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, ప్యాడీ 1880 రూపాయలు ఒక క్వింటల్, అలాగే పెసర 7000 రూపాయలు ఎంతో ఉంది, అలాగే మినుము 6000 రూపాయలు చిల్లర ఉంది, అలాగే మొక్కజొన్న 1800 రూపాయలు ఎంత, ఇలా ఒక్కొక్క ధరకి ఆ ధర ఎలా నిర్ణయిస్తారని కూడా అడగచ్చు మీరు. ఆ ధరకి అంటే ఆ పంట పండించడానికి అయ్యే ఖర్చు ఎంత, ఆయన ఇన్పుట్స్కి ఎంత ఖర్చు పెడతాడు, లేబర్కి ఎంత ఖర్చు పెడతాడు, శ్రమ ప్లస్ ఇతర ఎక్స్పెండిచర్ అంతా కలిపి ఇంత అయితే రైతు బతకగలుగుతాడు అని ఒక నిర్ణయిస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎంఎస్పి. అయితే అది ఎంఎస్పి డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ దాన్ని ఎన్ఫోర్స్ చేసే మెకానిజం లేదు. ఇప్పుడు రైతు ఒక ప్రైవేట్ వ్యాపారం ఉన్నాడు, వాడు అంతకన్నా తక్కువ కొన్నా మనం చేయగలిగేది ఏమి లేదు. సో అక్కడ డిమాండ్ సప్లై ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్కువ ప్రొడక్షన్ ఉందనుకోండి, కొనేవాడు ఎప్పుడు కూడా ఇంకా నువ్వు ఎంత తక్కువకి ఇస్తావు చెప్పని అడుగుతాడు తప్ప, రైతు నాకు మద్దతు ధర ఇస్తే తప్ప నేను ఇవ్వనంటే రైతు ఎక్కడ దాచుకుంటాడు ఇది. సో ఒక్కొక్కసారి తక్కువ ధర కానీ అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. దీన్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ ఉత్పత్తులన్నీ ఒకవేళ కానీ మీకు మద్దతు ధర కన్నా తక్కువ మార్కెట్లో ఉంటే మేమే నీ దగ్గర కొంటాం మద్దతు ధర ఇచ్చి అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. అది ముందుకెళ్తా ఉన్నాం. ఇక రెండోది మీరు ఎంపీఓస్ అనే మాట వాళ్ళు, ఎంపీఓస్ అనేవాళ్ళు ఏంటంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, రైతు భరోసా కేంద్రాలని. మనం ఒక్కొక్క రైతు భరోసా కేంద్రంలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ నియమించాం. ఇది డైరెక్ట్ జాబ్, గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి టెస్ట్ పెట్టి
వాళ్ళకి పరీక్ష రాత పరీక్ష అది పెట్టి సెలెక్ట్ చేసి ఈజ్ అ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఈ వ్యవస్థ లేకపోవడంతో కొంతమందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించింది, వాళ్లే ఈ ఎంపీఓలు, మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ వర్కర్స్. సో వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారంటే మనకి వీళ్ళు రావడంతో వాళ్ళ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి గ్రామానికి ఒకరు ఉన్నారు, ఈ ఎంపీఓస్ ఇప్పుడు అదనంగా అయిపోయారు. సో వీళ్ళు ఇప్పుడు వీళ్ళు సమస్య ఏంటంటే మరి మా సంగతి ఏంటో చూడండి, మేము మమ్మల్ని గాలికి వదిలేస్తారా అని ఇది ప్రభుత్వానికి దృష్టిలో పెడుతున్నాం. వీరిని ఎందుకంటే మనతో ఒక 4-5 ఏళ్ళు పనిచేశారు కాబట్టి వీళ్ళకి కూడా మనం ఏదైనా అవకాశం చూద్దామని దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి అవసరం ఉంటే వీళ్ళ సేవలు కూడా ఉపయోగించుకోండి అనే మాట కూడా మాతో చెప్పారు. సో ఇది వీటి మీద ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. పిఎం కిసాన్ గురించి కొంచెం తెలియజేయండి అని చాలామంది అడిగారు, ఏంటి అసలు అది? అంటేనమ్మా ఇది పిఎం కిసాన్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 13,500 ఇస్తారని ఇందాక చెప్పాను నేను. ఈ పథకం ఏంటంటే కేంద్రం రాష్ట్రం కలిపి అమలు చేస్తున్నటువంటి పథకం ఇది. సో ఈ 13,500 రూపాయల్లో పిఎం కిసాన్ అనే స్కీమ్ కింద మనకు 6,000 రూపాయలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి 7,500 రూపాయలు ఇస్తుంది. సో ఈ 7,500 ఆ 6,000 కలిపి 13,500 ప్రతి రైతు కుటుంబానికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది పిఎం కిసాన్. అయితే ఇందులో ఇంకొక ప్రత్యేకత మన రాష్ట్రం వరకు ఏంటంటే ఈ పిఎం కిసాన్ అన్నది ఎవరికైతే సొంత భూమి ఉందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. మీకు సొంతంగా వ్యవసాయం మీరు ఉంటేనే మీకు ఇస్తారు. కానీ మనం ఇచ్చే రైతు భరోసా, సపోజ్ మీరు వేరే వాళ్ళ దగ్గర ల్యాండ్ కౌలుకి, కౌలు అంటే తెలుసు కదా మీకు, లీజ్, మీకు సొంత భూమి లేదు, మీరు వేరే వాళ్ళ దగ్గర భూమి తీసుకొని అది మీరు కల్టివేట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం రైతు భరోసా ఇస్తాం. అలా ఇచ్చేటప్పుడు మొత్తం 13,500 కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే మనం వాళ్ళకి ఇస్తున్నాము. అలాగే ట్రైబల్స్, గిరిజనులు ఎవరైతే బాగా సమాజంలో వెనకబడి ఉన్నారో వాళ్ళు అటవీ భూములు దున్నుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా పిఎం కిసాన్ రాదు. కానీ మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి 13,500 రూపాయలు ఇస్తున్నాము. సో పిఎం కిసాన్ గురించి అదనమాట. ఓకే ఓకే సార్, ప్రస్తుతానికి వ్యవసాయంలో వచ్చిన మార్పులు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ప్రజెంట్ సినారియో వ్యవసాయంలో మార్పులు అంటే ఒకటి, మనము రైతు మార్కెట్ ఆధారిత ఉత్పత్తులు చేయాలి అనేది మనం రైతుకి ఎక్కువగా చెప్తున్నాం. అంటే నేను ఇదే పంట పండిస్తాను, దీనికి మార్కెట్ ఉన్నా లేకపోయినా అనే విధానం నుంచి బయటకు రమ్మంటున్నాం మనం. సో ఏది మార్కెట్, ఇప్పుడు మనం ఏ వస్తువు చేసినా సరే ఇది అమ్ముడవుతుందా లేదా అని ఆలోచన చేసే వస్తువు తయారు చేస్తాం. అలాగే నీ వ్యవసాయం కూడా, నువ్వు పండించాలనుకున్న క్రాప్ కానీ, నువ్వు పండించాలనుకుంటున్న రకం కానీ, అది మార్కెట్లో చెల్లుబాటు అవుతుందా లేదా అనే విషయం తెలుసుకొని మీరు ప్రొడక్షన్కి వెళ్ళండి అని చెప్పి అంటున్నాము. సో దానికి తగ్గ ఎక్స్టెన్షను అది కూడా మనం ఇస్తున్నాం. సో ఈ విధంగా రైతులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనకు అర్థమైందా సార్? అంటే మనం పండించే పంటకి మార్కెట్లో డిమాండ్ లేదు, సో ఈ పంట కాదు వేరే పంట పండిద్దాం అన్న విషయం అర్థమైందా? ఆ అర్థం చేయడానికి మేము శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు ఎప్పటి నుంచో పాపం ఒక మోస పద్ధతిలో ఉండిపోయారు. వాళ్ళు ఒప్పుకుని ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఇది చిన్న పాపులేషన్ కూడా కాదు, వీళ్ళు 6 మిలియన్స్ ఉన్నారు, 60 లక్షల మంది రైతులతో మనం చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఆ పాత అలవాటు నుంచి బయటికి తీసుకురావడం అనేది పెద్ద ఛాలెంజ్ ఇది. అయితే బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని వ్యవస్థలు పెట్టాం, ప్రతి గ్రామంలో ఒక సలహా సంఘం రైతులతో. మనం అధికారులు చెప్తే వినరు కానీ ఆ సాటి రైతులే చెప్తే రైతులు వింటారు. సో అలాంటి రైతులతో సంఘం ఏర్పాటు చేశాము మండల స్థాయిలోని, జిల్లా స్థాయిలోని. సో మా వంతు ప్రయత్నంగా అది చేస్తున్నాం, ఇది ఒక మార్పుగా చెప్పుకోవచ్చు. రెండోది, రైతుల్లో ఈ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మనం వాడకూడదు, వీటిని తగ్గించాలి అనే ఆలోచన కూడా రైతుల్లో ఈరోజు వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఆలోచన, ఎందుకంటే కన్జ్యూమర్స్లో అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మీరు కూడా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఆర్గానిక్ కొందామని వెళ్తారు మీరు, ఏదైనా 24 లీటర్ మంత్ర లేదంటే ఇలాంటివి ఏమైనా కొద్దిగా కాస్ట్లీ అని, ఎందుకంటే యూ ఫీల్ దే ఆర్ మోర్ హెల్దీ. సో ఆ ఆలోచన ఈ కోవిడ్ కారణంగా ఆలోచన స్పృహ ఇంకా ఎక్కువ పెరిగింది. సో ఈరోజు రైతులకి ఆ విషయం కూడా తెలిసింది. సో భవిష్యత్తులో ఆ విధమైనటువంటి వాటి వైపు కూడా మరి వెళ్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు యూత్ అగ్రికల్చర్లోకి రావడం, ఫామ్ మెకనైజేషన్ బాగా పెరగడం,
అలాగే రైతులు ఇంకొక ఆలోచన కూడా ఏం చేస్తున్నారంటే, యాజ్ ఇట్ ఈజ్ పండిన పంటనే అమ్మడం కన్నా దాన్ని కొద్దిగా ప్రాసెసింగ్ చేసి దాన్ని కొద్దిగా చేసి అమ్మితే ఇంకొద్దిగా అదనంగా నిధులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి కదా అని ఆలోచన చేసే రైతులు కూడా తయారవుతున్నారు. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే సప్లై చైన్లో ఇంకో ఒక లేడర్, ఇంకొద్దిగా ఒక స్టెప్ పైకి వెళ్తున్నారు. యా, సో ఆ ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. సో గుడ్ ఫర్ ద అగ్రికల్చర్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్. ఈ పంట నమోదు అంటే ఏంటి సార్? యా, ఈ పంట నమోదు అంటే ఏంటన్నమ్మా, మనకి గతంలో గ్రామ రెవెన్యూ అధికారి అని ఉండేవాడు, మీ అందరికీ తెలుసు, విఆర్ఓ అంటాం. సో విఆర్ఓ వాళ్ళు పుస్తకం రాసేవాళ్ళు, ఎవరు ఎవరు రైతు, ఆయన పేరేంటి, ఆయనకున్న విస్తీర్ణం ఏంటి, ఆయన ఏం పంట పండించేవాడు అని. కానీ ఈరోజు విఆర్ఓకి చాలా ఎక్కువ బాధ్యతలు అయిపోయాయి. ఆయన కొత్తగా భూమి ఎవరైనా కొంటే వారి పాస్ పుస్తకాలు ఇవ్వడం, టైటిల్ డీడ్స్ ఇవ్వడం. సో ఇందులో పడిపోయి అసలు ఏం వ్యవసాయం చేస్తున్నారు, ఎవరు వ్యవసాయం చేస్తున్నారు అనే రికార్డే లేకుండా పోయింది. సో దీన్ని గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, లెట్ అస్ మెయింటైన్ ఏ డిజిటల్ రికార్డ్ ఆఫ్ ఆల్ ద కల్టివేటర్స్, ఎవరెవరైతే కల్టివేట్ చేస్తున్నారు. అంటే ఆనరబుల్ సీఎం ఈజ్ వెరీ కీన్ దట్ హూ ఇస్ ద ఓనర్ అనేది మనకు అనవసరం, హూ ఇస్ ద కల్టివేటర్, బికాజ్ వాళ్ళ వల్లనే ఈరోజున వ్యవసాయం సాధ్యమవుతుంది, నాట్ బికాజ్ ఆఫ్ ద ఓనర్. సో కల్టివేటర్ని సపోర్ట్ చేయడానికి ఎవరు కల్టివేటర్ అయితే వాళ్ళ పేరు మనం రికార్డులోకి తీసుకొస్తాం, ఏ పంట వేశాడు, ఎప్పుడు వేశాడు అనే వివరాలు కూడా రాసే రికార్డు పేరే ఈ క్రాప్ ఆర్ ఈ పంట. సో ఇది మనం గత 2 ఇయర్స్గా అమలు చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే ఇంకా రైతు సెపరేట్గా వెళ్ళి నమోదు చేసుకోక్కర్లేదు. ఇందాక నేను చెప్పాను వేరియస్ స్కీమ్స్, నాకు బీమా రావాలి అని ఎక్కడికి పోనక్కర్లేదు, ఈ పంటలో పేరుంటే చాలు. లేదు నా పంట నేను వేరే వాళ్ళకి అమ్మాలి, ప్రభుత్వం కొనాలి అని కొత్తగా సర్టిఫికెట్ తెచ్చుకోక్కర్లేదు, ఈ క్రాప్లో ఉంటుంది. సో ఈ పంట అనేది ఇప్పుడు నువ్వు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. రైతే వచ్చి నమోదు చేసుకోవాలా సార్, లేకపోతే రైతు దగ్గరికి? రైతు దగ్గరికి మనం వెళ్తాం. మన దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా కేంద్ర సిబ్బంది ఫీల్డ్కి వెళ్ళి ఆయనకు ఒక ట్యాబ్ ఇచ్చాము, ఆ ట్యాబ్లో ఫోటో తీసి ఆ వివరాలన్నీ నమోదు చేస్తారు. ఇట్ ఈస్ ఆల్ జియో ఫెన్సింగ్, అన్ని టెక్నాలజికల్ ఫీచర్స్ అన్నిటితో మనము ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. యూట్యూబ్లో చాలామంది మెసేజ్ పెట్టినవి నేను నోట్ చేసుకున్నాను అన్నమాట. ఓకే ఓకే. కస్టమ్ హైరైజింగ్ సెంటర్స్, యా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేది నేను ఇందాక చెప్పాను. నేను కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక రైతు తన పంటకు సంబంధించినటువంటి అన్ని పరికరాలు తనే సొంతగా కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు వరి పండించే రైతు ఉన్నాడు, ఆయనకి ట్రాన్స్ప్లాంటర్ ఉండాలి, ట్రాక్టర్ ఉండాలి, ప్లవింగ్ చేయాలి, మళ్ళీ స్ప్రేయర్స్ ఉండాలి స్ప్రే కొట్టడానికి, పంట అయిపోయిన తర్వాత కోత కోయాలంటే ఒక హార్వెస్టర్ ఉండాలి. ఈ ఎక్విప్మెంట్ అంతా కలిపి ఒక 50 లక్షలు అవుద్ది. సో ఈ 50 లక్షలు ఒక రైతు ఎక్కడ పెట్టుకోగలడు? సో దీన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ప్రతి విలేజ్లో మనం ఒక హైరింగ్ సెంటర్ పెడదాం, కస్టమ్ హైరింగ్ సెంటర్. సో ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ దగ్గర మనం ఎక్విప్మెంట్ అంతా పొజిషన్ చేద్దాం, కావాల్సిన రైతు అద్దె కట్టి ఎక్విప్మెంట్ వాడుకుంటాడు. ఒక 1 ఇయర్లో అన్ని గ్రామాల్లో. చాలా గొప్ప విషయం సార్, ఎందుకంటే అద్దె పే చేస్తున్నారు కాబట్టి కొంతలో కొంత ఆ ఎక్విప్మెంట్కి తీసుకొచ్చిన అమౌంట్ కొంత ఫిల్ అవుతుంది, ఫిల్ అవుతుంది. వీళ్ళకి రీప్లేస్మెంట్ ఏదైనా చేయాలన్నా కూడా ఈ అమౌంట్ తో కొంతవరకు రీప్లేస్ చేసుకోగలుగుతారు, రిపేర్ చేసుకోగలుగుతారు, ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంటుంది. ఉంటుంది, గ్రేట్ అచీవ్మెంట్. అది జరిగితే అది పూర్తిగా 1 ఇయర్లో అది సాధ్యం అవుతుందమ్మా. వీటికి ఒక పేరు కూడా పెట్టాం, వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రం అని. ఈ కష్టం హైరింగ్ అనడానికి మీరు కూడా కొద్దిగా కష్టపడ్డారు. సో ఆ కష్టం లేకుండా రైతులందరికీ అర్థమయ్యే భాషలో యంత్ర సేవా కేంద్రం. సో ప్రతి గ్రామంలో కూడా ఇవి రాబోతున్నాయి. సో దీనివల్ల రైతులకి ప్లస్ ఆ కేంద్రాన్ని నిర్వహించే వాళ్ళకి ఇద్దరికీ లాభంగా ఉండేటట్టుగా స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. ఏం చదువుకుని సివిల్స్ వైపు వచ్చారు అంటే ఏం చెప్తారు? విచ్ టర్న్స్ యూ దిస్ వే? యా, అంటే ఏం చదువుకుంటానా అనే క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఈజీ. వెరీ అంటే లుక్ బ్యాక్ ఎప్పుడు కూడా చదువు స్టూడియస్గా కానీ లేదంటే ఎగ్జాంప్లరీ స్టూడెంట్ అనేటటువంటి బ్యాడ్ నేమ్ ఎప్పుడు నాకు లేదు. ఎస్, ఐ బీన్ ఆల్వేజ్ ఎ బ్యాక్ బెంచర్. ఓకే. అండ్ స్కూలింగ్ అండ్ ఆల్ ఈజ్ ఇన్ ఎ గవర్నమెంట్ స్కూల్. ఒక లక్కీలీ 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే స్కూల్. ఎందుకంటే మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ట్రాన్స్ఫర్లు అలాంటి ఇబ్బంది ఏమి లేదు.
సో స్థిరపడిపోయాం కాబట్టి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్పట్లో ట్రైనింగ్ స్కూల్ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ అంటున్నారు. బట్ అంటే మన గవర్నమెంట్ స్కూల్ అనగానే పేదవాళ్ళు వెళ్తారు అనే ఒక ఇమేజ్ ఉంటుంది. బట్ ఒకప్పుడు వే బ్యాక్ ఇన్ 60s ట్రైనింగ్ స్కూల్ చాలా మంచి ఇమేజ్ ఉండేది. ఈవెన్ 80s లో మేము చదివినప్పుడు కూడా సార్ ఫస్ట్ 10th వరకు 6th-10th ఉండేది. అప్పుడు ఫస్ట్ 5th వరకు ఒక స్కూల్ ఉండేది, ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్ అని, హై స్కూల్ అని సపరేట్గా పెట్టారు. బట్ మీరు చెప్పినట్టు అప్పట్లో అందరూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు. గవర్నమెంట్ స్కూల్ ఉండేవాళ్ళు. మనకి కార్పొరేట్ స్కూల్స్ కల్చర్ అప్పుడు లేదు, 1-2 మిషనరీ స్కూల్స్ ఉండేవి. అదర్వైజ్ గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ద స్కూల్ వేర్ పెద్దవాళ్ళ నుంచి పండితుల నుంచి పామర్ల వరకు వాళ్ళ పిల్లలందరినీ కూడా అక్కడికే పంపిస్తారు. సో ఆ రకంగా అది చాలా మంచి స్కూల్. లుక్ బ్యాక్ ఆ టీచర్స్ కానీ అక్కడ ఉన్న బిల్డింగ్ అంత బాగుండేది కాదు, చాలా పురాతనమైన బిల్డింగ్. మనకి ఫెసిలిటీస్ కూడా అంత ఉండేవి అప్పుడైనా అప్పుడైనా. ఇప్పుడు ఉన్నటువంటి నాడు నేడు లాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు లేవు. సో వెరీ ఓల్డ్ బిల్డింగ్. అప్పట్లో ఏంటంటే ఒక్కొక్క కొన్ని రూమ్స్లో అయితే పైన ఏమైనా స్లాబ్స్ పడిపోతాయేమో అని కూడా కూర్చునే వాళ్ళం అనమాట. బట్ అదర్వైజ్ ఎక్సలెంట్ టీచర్స్. సో అది అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ మళ్ళీ అక్కడే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. సో ఇంటర్మీడియట్ చదివాము. ఇంటర్మీడియట్ చదివినప్పుడు జస్ట్ లైక్ ఎనీ పేరెంట్స్, ఫాదర్కి ఉన్నటువంటి ఆలోచన, మేము ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాము, నేను అందరికన్నా పెద్దవాడిని. సో ఫాదర్కి ఏంటంటే పెద్దోడిని డాక్టర్గా చూడాలి, రెండోడిని ఇంజనీరింగ్గా చూడాలనేది వారి ఆశ. క్వైట్ అయితే ఇంటర్మీడియట్ నేను ఇక్కడ అంతే గుర్తుంది నాకు ఆ రోజు. అంటే అప్పట్లో రవి కాలేజ్ అని గుంటూరులో ఉండేది, అక్కడ ఇప్పుడు చైతన్య నారాయణ స్కూల్స్ లాగా ఎంబీబీఎస్కి ఎంట్రన్స్కి ట్రైనింగ్ అంటే కోచింగ్ ఇవ్వడానికి రవి కాలేజ్ అని గుంటూరులో ఉండేది, అరండల్పేటలో ఉండేది, బ్రాడీపేటలో. ఓకే ఓకే. క్వైట్ ఫేమస్ అప్పట్లో. ఓకే. సో ఫాదరు అక్కడికి పంపించారంటే ముఖ్యంగా మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. మా ఫాదర్ పియూసీ వరకు చదువుకున్నారు కానీ మదర్ ఈజ్ నాట్ లిటరేట్. పిల్లల్ని బాగా చదువుకోవాలి వాళ్ళు అనేటటువంటి, అంటే ఆయన బిజినెస్ చేస్తున్నా పిల్లలు బిజినెస్లోకి రాకూడదు, వాళ్ళు చదువుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని చదువు కోసం ఎంతైనా ఖర్చు పెట్టే రకం అనమాట. సో అప్పుడు ఈ గుంటూరు అది పంపించారు ఒక 2-3 మంత్స్ కోచింగ్ కోసం. సో ఇంటర్ పరీక్షలు అయిన తర్వాత అక్కడ కోచింగ్కి వెళ్ళాము. సో కోచింగ్ లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత ఇంటర్ రిజల్ట్స్లో ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్. అయ్యో. సో ఐఏఎస్ ఆఫీసరు ఈ రోజుల్లో ఉండి మీరు ఇంటర్ ఫెయిల్ అంటే నమ్ముతారా సార్? ఐ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్. సో సడన్లీ ఇట్ వాజ్ అంటే తెలుసు బాగా రాయలేదని కానీ ఫెయిల్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిపోతామని అనుకున్నాం కానీ తీరా చూస్తే ఇంటర్ ఫెయిల్. సో అక్కడ ఇంక మొహం చెల్లక, ఎందుకంటే ఇంక ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత అక్కడ నాకేం పని లేదు ఇంకా. సో ఐ ట్రావెల్డ్ బ్యాక్. బట్ ఆ ఇయర్లో ఏంటంటే ఎక్సెప్షనల్లీ లో పర్సంటేజ్ ఆఫ్ పాస్ ఉండడం వల్ల ఒక 2 నెలల కాలంలో, అంటే ఆ 2 నెలలు చాలా సఫరింగ్, అందరి అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటూ మళ్ళీ ఎప్పుడు సప్లిమెంటరీ వస్తుందా అని చూసే టైము. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సమ్ మోడరేషన్ మార్క్స్, అంటే ఏంటంటే మరీ తక్కువ పర్సంటేజ్ పాస్ అయ్యారు అని చెప్పి ఒక 3 మార్కులు కలిపారన్నమాట అందరికీ. ఓకే. సో ఆ గ్రేస్ మార్క్స్ లాగా ఇవ్వడంతో అక్కడ పాస్ అయిపోవడం జరిగింది. బాటనీ ఈజ్ 18 మార్క్స్ యూ షుడ్ గెట్ ఫర్ 50. ఐ గాట్ 15. సో విత్ దట్ 3 ఐ గాట్ 18. సో ఐ వితౌట్ సప్లిమెంటరీ ఆర్ వాట్ ఎవర్ మార్చ్ సెప్టెంబర్ మార్చ్ అనే విధానం లేకుండా ఐ గాట్ ఇన్ టు గ్రాడ్యుయేషన్. సో ఈ 2 నెలలు బ్రేక్ వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఎంసెట్ అప్పుడు రాసాం కానీ అసలు ఆ లిస్టులో ర్యాంకులో కూడా నా స్థానం లేదనమాట, ఏ ర్యాంకులో కూడా. సో అప్పుడు డిగ్రీలో అప్పుడు కూడా నాన్న ఏం చెప్పారంటే నువ్వు బీఎస్సీలో వచ్చారు సో దట్ యూ కెన్ గివ్ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ఫర్ మెడిసిన్, స్టిల్ యూ హ్యావ్ ఛాన్సెస్. 3 అటెంప్ట్స్ 4 ఉండేవి అప్పుడు. సో బీఎస్సీలో చేరదామంటే ఈ మార్కులు సరిపోలేదు, అప్పట్లో మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఉండేవి. సో లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు ప్రిఫర్ సైన్సెస్. సో అది దొరకని నేపథ్యంలో ఐ జాయిన్డ్ ఇన్ బీకామ్. ఓకే. సో ఐ జాయిన్డ్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అండ్ ఆ తర్వాత కూడా ఒకసారి రాసినట్టున్నాను మెడిసిన్. బీకామ్ పూర్తయిన తర్వాత ఐ డిడ్ మై ఎంబీఏ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
ఐ డిడ్ ఎట్ అన్నామలై యూనివర్సిటీ ఇన్ తమిళనాడు. అగైన్ ఇక్కడ యూనివర్సిటీలో సీట్ దొరక్క ఎంబీఏ అంటే అప్పట్లో అంటే ఒక స్పష్టత అనేది ఉండేది కాదు. ఏం కావాలి మనం, ఏం కావాలంటే ఏం చదవాలి అనేటటువంటి ఆలోచన. ఎందుకంటే కంఫర్టబుల్ పేరెంట్స్ ఫ్యామిలీ, మనకి సర్వైవల్ లేదంటే లైవ్లీహుడ్ ఉంటుందా లేదా మనం రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. ఏదైనా ఫ్యామిలీ చూసుకునేవాళ్ళు కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ విత్ లైఫ్ అనమాట. సో దట్ ఈస్ వెన్ ఐ గాట్ ఇన్ టు ఎంబీఏ, బికాస్ ఎంబీఏ నేమ్ సౌండ్స్ గుడ్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సేస్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ సంథింగ్. బాగా అందులో చేరడం జరిగింది. సో ఇట్ ఆల్ వెంట్ వెల్ అంటే ఆ యూనివర్సిటీ అంత స్టేచర్ ఉన్న యూనివర్సిటీ కాదు, అంటే నాట్ టు సే బట్ నాట్ లైక్ ఎన్ ఐఏఎం ఆర్ సమ్ ఎక్స్ఎల్ఆర్ ఆ టైప్ ఆఫ్ నేమ్ ఉన్నటువంటి యూనివర్సిటీ కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఐవీ లీగ్ కైండ్ ఆఫ్ ఎ కాలేజ్. సో అది అయిన తర్వాత ఐ గాట్ బ్యాక్ అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23, ఈవెన్ బిఫోర్ దట్ నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఐ మీన్ ఇది జరుగుతున్నటువంటి టర్నింగ్స్లో ఇంట్లో వాళ్ళు ఏంటంటే ముందుగానే ఒక అమ్మాయిని వాళ్ళు అనుకొని మ్యారేజ్ అంటే వెన్ షీ వాజ్ 17 అండ్ వెన్ ఐ వాజ్ 21 ఐ థింక్ 21 ఐ వాజ్ వెన్ ఐ వాజ్ 19 వీ గాట్ ఎంగేజ్డ్. అంటే ఎంగేజ్డ్ అంటే ఈ ఉంగరాలు తొడగడం అలాంటిది కాదు, మా ఏరియాలో బొట్టు పెట్టడం అంటారు. మా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయికి బొట్టు పెడితే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే. సో క్వైట్ ఎంగేజ్లోనే ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఈ ఎంగేజ్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో మై లైఫ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్ విత్ అ గర్ల్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. కానీ సార్ ఈ రోజుల్లో అయితే అబ్బాయిది ఇంకా చదువు కంప్లీట్ కాలేదు, ఒక ప్రొఫెషన్ లేదు, వెనకతలు వాళ్ళ ఆస్తులు చూసో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చూసో ఎలా ఇచ్చేస్తాం, ప్రాపర్ ఇన్కమ్ లేకుండా అని ఇన్ని అనుకుంటారు కదా, మరి మీ ఎప్పుడు ఎలా జరిగింది సార్ అది? వెల్ యా బేసికల్గా ఏంటంటే నేను ఇంట్లో పెద్దవాడిని అవ్వడం ప్లస్ అవతల ఆ అమ్మాయి ఒక్కరే వాళ్ళ ఇంట్లో డాక్టర్, షీఈస్ ద ఓన్లీ డాక్టర్. ఓకే. వాళ్ళ ఫాదర్ డాక్టర్, వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాజ్ ఎ 4-time ఎమ్మెల్యే అండ్ మినిస్టర్. సో వాళ్ళు కూడా ఒకే పాప కాబట్టి త్వరగా పెళ్లి చేసేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళది. మా ఇంట్లో నేను పెద్దవాడిని కాబట్టి త్వరగా వీడికి కూడా చేసేద్దాము, చేస్తేకైనా స్థిరపడతాడేమో అనే ఆలోచన ఆందోళన కానీ మొత్తానికి చేశారు. సో ఇన్ ద అట్ ద ఏజ్ ఆఫ్ 24 ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెన్ షీ వాజ్ జస్ట్ బేర్లీ కంప్లీటెడ్ 17, నాట్ ఈవెన్ కంప్లీటెడ్ 17. I am not even completed 24, that is got when I got married. So appudu story modalaindi ankovachu oka rakamga cheppalante, endukante appudu varaku life sadasidhaga nadichipoyindi. Akkada Srikakulamlo friends teragalam ledante Chennai lo friends, edo MBA degree undi kani appudu endante inka nanna inka mari nuvvu inka since you have not pursued any job or anything come and join the business. Okay. That's fair enough because there is nothing else, no options left. Inka meeku oka avakasam undi akkada. Yeah. Ali general ga aithe migitha families lo aithe avakasam dorike opportunity chala kashtam. Exactly. Yeah. So aa time lo ate my father business entante he owns some petrol bunks. Okay. In Srikakulam lo oka rendu petrol bunks. Alage konni transport buses unnayi maaku ante maa Srikakulam nunchi అక్కడ దగ్గరలో ఒరిస్సా బార్డర్కి ఉండే కొన్ని విలేజెస్ వెళ్ళే బస్సెస్. సో నేను ఈ చదువు చదివి యూనివర్సిటీ చదివి ఫ్రెండ్స్ వీళ్ళందరితో తిరగడంతో ఆ బిజినెస్లో నన్ను నేను ఊహించుకోలేకపోయాను. వెళ్ళే బంక్ దగ్గర కూర్చొని పెట్రోల్ కొట్టడం లేదంటే ఆ బస్సులకు వెళ్ళి ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కారు ఇలాంటి ఈ రోల్ ఎందుకో ఐ కుడ్ నాట్ ప్రాపర్లీ విజువలైజ్. సో ఆ పరిస్థితుల్లో మా నైబర్స్ ఒక డాక్టర్ ఉండేవాళ్ళు డాక్టర్ సివి రాజారెడ్డి గారు అని చెప్పి, వాళ్ళ అబ్బాయి ఒక ఆయన హీజ్ ఎ క్రికెటర్, ఎప్పుడు ఎక్కువ క్రికెట్ ఆడుతుండేవాడు ఆయన. ఓకే. అండ్ హీ డిడ్ హీజ్ ఎంఎస్సి అట్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ సడన్లీ వన్ డే ఇట్ బికేమ్ ఎ టాక్ ఆఫ్ ద టౌన్ దట్ హీ బికేమ్ ఐపీఎస్. ఓకే. సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ మాకు అక్కడ కలిగింది అంటే యూ నీడ్ నాట్ బి పుట్టినప్పటి నుంచి చదువు పురుగు బుక్ వర్మ్ అయి ఉండక్కర్లేదు,
టు గెట్ ఇన్ టు సివిల్స్ ఆర్ టు గెట్ ఇన్ టు సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది వారి నుంచి ఒక 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 లైట్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది. దెన్ ఒకసారి వైజాగ్లో ఫ్రెండ్స్తో పిచ్చపాటిగా మాట్లాడుతున్నప్పుడు ఇలాగే నేను ఎవరో ఈ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ ఎవరో చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఎవిన్సింగ్ ఇంట్రెస్ట్ టు హియర్ వాట్ ఈస్ దాట్ ఎలా అయ్యాడు ఏంటి అని. సో అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఊరే అవి మనకు అనవసరం అవి, ఎందుకంటే మనం వెళ్ళే దారి కాదు అది, వై షుడ్ యూ వై యూ వాంట్ టు నో అనేసరికి అది అంటే వాళ్ళు ఆ ఉద్దేశంతో అన్నట్టు నాకు అనిపించలేదు. మీరు అంటున్నారు వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారంటే యూఆర్ నాట్ మేడ్ ఫర్ దాట్, యూఆర్ నాట్ దట్ స్టఫ్, అది వేరే వాళ్ళు వేరే లెవెల్లో వాళ్ళు ఊహించాల్సింది, కానీ నీకు ఆ స్థాయి ఆ కెపాసిటీ లేదు అనేసరికి అది ఎక్కడో తగిలింది. అది జనరల్గా ఏంటంటే మనకి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొన్ని కొన్ని లైఫ్లో ఇంపార్టెంట్ టర్న్స్ మీ ఈగో కొద్దిగా హర్ట్ అయినా లేదంటే మీకు ఎవరైనా కొద్దిగా సెన్సిటివ్ పార్ట్ని టచ్ చేసినా యు గెట్ రియల్లీ రియాక్ట్ అవుతారు మీరు. సో దట్ వాజ్ వెన్ ఐ థాట్ వై నాట్ మీ, నేను వై షుడ్ నాట్ ఐ ప్రిపేర్ అండి. సో ఇంట్లో వెన్ దే మూటెడ్ దిస్ ప్రపోజల్ ఫర్ మ్యారేజ్ అండ్ అబౌట్ ద బిజినెస్, సో నేను వారికి చెప్పింది ఏంటంటే తప్పనిసరిగా చదువు మీరు అన్నట్టు పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే సిన్స్ యూఆర్ ఫోర్సింగ్ మీ అండ్ బట్ ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ 2 years ఐ విల్ గో టు ఢిల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఐ విల్ పర్స్యూ దిస్ సివిల్ సర్వీసెస్ అండ్ ఒకవేళ నాకు రాకపోతే నేను వెనక్కి వచ్చి మీరు అన్న బిజినెస్ నేను చేస్తాను. సో ఆ ఒప్పందం మీద అయితే నేను ఐ విల్ అగ్రీ ఫర్ ద మ్యారేజ్ అని మా నాన్నకి అమ్మకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై ఫాదర్, హీ సెడ్ ఫైన్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ ఎందుకంటే ఈ 2 years పాటు మళ్ళీ నన్ను ఆయన పోషించాలి. ఇప్పుడు ఢిల్లీ అంటే అప్పట్లోనే నెలకు 1500 ఎంత పెట్టేవాళ్ళు, దట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ 89-90, ఇట్ వాజ్ వెరీ హై అమౌంట్. సో హీ సెడ్ ఫైన్. సో ఐ వెంట్ టు ఢిల్లీ ఇన్ ద ఇయర్ 90. సో అక్కడ రావుస్ స్టడీ సర్కిల్ అని ఇట్స్ ఎ ఫేమస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, అందులో జాయిన్ అయ్యి ట్వైస్ ఐ వెంట్ టు అప్ టు ఇంటర్వ్యూ 91 and 92. ఐ వెంట్ అంటే వై ఐఎమ్ టెల్లింగ్ అంటే డైరెక్ట్లీ ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇట్ మే నాట్ అంత ఇదిగా అనిపించకపోవచ్చు, కానీ ఇందాక నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఒక ఎయిమ్ లేక ఒక గైడెన్స్ లేక లైఫ్ ఎలాగంటే అలా తిరిగేవాడు, ఒక 1-2 years పాటు పట్టుదలగా కూర్చుని లెట్ అస్ క్రాక్ దిస్ అనుకుని కూర్చుంటే యూ కెన్ బీ ఇన్ ద 1800 names అవుట్ ఆఫ్ 2 lakh పీపుల్. 200,000 మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తారు, అందులో ఒక 10,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు, అందులో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యేవాళ్ళు 1800 మంది మాత్రమే ఇన్ ద కంట్రీ. ఆ 1800 మందిలో నేను ఉన్నాను అనేసరికి ఐ ఫెల్ట్ సో గుడ్, ఇట్ హ్యాస్ రియల్లీ గివెన్ మీ దట్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్. సో బట్ ఆ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఎక్కడో కాంబినేషన్లో మెయిన్స్లో మార్క్ సరిపోకను లేదంటే ఇంటర్వ్యూలో మార్కులు తగ్గు, ఐ కుడ్ నాట్ క్రాక్ ఇట్ దట్ ఐఏఎస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. టూ టైమ్స్ కూడా. దట్ వాజ్ ద సేమ్ టైమ్ ఏపీ స్టేట్ హ్యాస్ కాల్డ్ ఫర్ దిస్ గ్రూప్ 1 సర్వీసెస్. సో గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామ్ కూడా అదే ఇయర్లో 92లో రాయడం జరిగింది. ఐ గాట్ ఎస్డిఎం, దట్ ఈస్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ పోస్ట్. సో ఐ జాయిన్డ్ ఇన్ 93 ఇన్ దట్ సర్వీస్. దట్ వాజ్ ఆల్సో ఈక్వల్లీ టఫ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు దాట్ అండ్ ఇన్ ఆన్ ప్రమోషన్ ఐ బికేమ్ ఇన్ టు ఐఏఎస్ ఇన్ ద ఇయర్ 2004. సో దట్ ఈస్ మై జర్నీ అప్ టు ఐఏఎస్. సరే, ఒక మీకు అభ్యంతరం లేదంటే ఫ్యామిలీ గురించి మాట్లాడదాం, లేదంటే నెక్స్ట్ వీ కెన్ టాక్ అబౌట్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్. అండ్ వైఫ్ పేరు శ్రీదేవి, షీ హెస్ డన్ హర్ బీకామ్ నాతో పాటే, అంటే తను అక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో చదువుకుంది, తర్వాత గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది. వెరీ గ్రౌండెడ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. మీరు ఇందాక అన్నట్టు ఆమె పెళ్లి చేసుకునేటప్పటికి నేనేమీ కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ అన్ ఎంప్లాయీ. షీ జస్ట్ లవ్డ్ మీ, షీ జస్ట్ మ్యారీడ్ మీ యాజ్ ఐ ఆమ్,
అరుణ్ కుమార్ అనేది అంతే, ఇంకా అంతకు మించి నా వెనకాతలు ఏ డిజిగ్నేషన్స్ కానీ పొజిషన్స్ కానీ ఏమీ లేవు. అప్పుడు వెరీ హోమ్లీ లేడీ అండ్ హౌస్ వైఫ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆయన బీకామ్ అయిన తర్వాత లా చదివింది, కొంతకాలం చేసి డిస్కంటిన్యూ చేసింది, తర్వాత బీఈడీ చేసి ఎంఏ సైకాలజీ కూడా పూర్తి చేసింది. అండ్ బేసికల్లీ వాట్ ఐ లైక్ అబౌట్ హర్ ఈజ్ కంఫర్టబుల్ లైఫ్ ఉంది నౌ యాజ్ ఏ ఆఫీసర్స్ వైఫ్. షీ ఆల్వేస్ హ్యావ్ ఏ కంఫర్ట్ జోన్, వేరే విషయాల గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనలు అంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉండాలని అనుకోలేదు. షీ వర్క్డ్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్. యూనిసెఫ్లో వర్క్ చేసింది, తర్వాత షీ వర్క్డ్ ఫర్ ప్రీ స్కూల్స్, వాటి కోసం పనిచేసింది. రైట్ నౌ షీఈ్ అంటే ఈ కోవిడ్ ఇది వచ్చిన తర్వాత జాబ్స్ అవన్నీ మానేసి నౌ షీఈ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ అండ్ ట్రయింగ్ టు పాస్ టైమ్. అండ్ మా జర్నీలో మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, అజయ్ అండ్ ప్రణీత్, 25 and 24 వాళ్ళ ఏజ్ గ్రూప్స్. ఇద్దరు కూడా వెరీ హై స్పిరిటెడ్ అండ్ సెల్ఫ్ అవేర్, అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటి. అంటే ఒకప్పుడు ఆ పిల్లల్ని చూసినప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అది అయ్యి వాళ్ళు చదువుతున్నప్పుడు కొద్దిగా మాకు టెన్షన్ అనిపించింది, అంటే ఏంటి వీళ్ళు ఆశించిన విధంగా వీళ్ళు లైఫ్ ముందుకెళ్ళడం లేదు, ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్నారని. కానీ అట్ దిస్ పాయింట్ అంటే దో వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ కాకపోయినా సరే ఐ కన్సిడర్ ఐఎమ్ వెరీ లక్కీ, బికాజ్ ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ థింగ్స్. వీళ్ళిద్దరు కూడా నాకు డబ్బులు అడగరు, దే లివ్ ఆన్ దేర్ ఓన్. అండ్ ఎస్పెషలీ మై యంగర్ సన్, ఈ డజంట్ టేక్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ మీ. నా లైఫ్ నాది, నాకు మీరు ఏమి ఇవ్వద్దు. సో ఆ టైప్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో అంతమంది ఉంటారు. ఏదో ఫాదర్ నేనే ఉన్నాను, నా ఫాదర్ ఆస్తుందని నేను ఇప్పటికి కూడా అనుకుంటాను. వాడు అలా అనుకోడు, ఈ లివ్స్ ఎ వెరీ మినిమలిస్టిక్ లైఫ్. చాలా సపోజ్ ఏదైనా ఒక మనం రిసార్ట్ కంటూ వెళ్తే ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకొని దానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అది ఉంటుంది, దట్ ఈస్ వాట్ హీ డస్ హిస్ థింగ్. విత్ బేర్ మినిమం ఒక 1000 రూపీస్లో జోబుల్లో డబ్బులు పెట్టుకుని లడాక్ వెళ్తాడు అనమాట. హీ విల్ జస్ట్ గో లైక్ దట్, బస్సులో వెళ్తాడు, ఎక్కడో దిగుతాడు, ఎక్కడో చిన్న హోటల్లో, ఎక్కడో హోటల్ కూడా కాదు, ఎక్కడో చిన్న టెంట్ వేసుకుని అక్కడ ఉంటాడు. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే దట్ ఈస్ రియల్ అడ్వెంచర్. మనం ఏముంది వెళ్తాం అక్కడ అంతా ఎవ్రీథింగ్ అరేంజ్ అయిన దగ్గర కూర్చొని 3 రోజులు గట్టిగా తినేసి వచ్చేస్తాం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు మేబీ ఐఎమ్ వీ హ్యావ్ దట్ రేర్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ పేరెంట్స్ దిస్ థింగ్. అండ్ మీకు ఇందాక నేను ఇచ్చిన ఛానల్స్ చూడండి, దే రియలీ క్రియేటింగ్ సమ్ గుడ్ కంటెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అండ్ అంటే అల్టిమేట్గా పేరెంట్స్కి ఏం కావాలి, వాళ్ళు భవిష్యత్తు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు, దే విల్ బీ హ్యాపీ. అండ్ బోత్ ఆఫ్ దెమ్ బిలీవ్ దట్ మనం చేసే వర్క్, మనం ఏదైతే కెరీర్ తీసుకుంటామో దట్ షుడ్ అట్రాక్టర్స్. ఆ చేసే ప్రాసెస్ మనం ఎంజాయ్ చేస్తేనే వర్క్ కానీ 9 to 5 వర్క్స్, దో హౌ మచ్ ఎవర్ దే పే, హౌ మచ్ స్టేబుల్ వీఆర్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ నాట్ హ్యాపీ. సో మనం చేస్తున్న ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, నాట్ ద డెస్టినేషన్, ఇట్స్ ద జర్నీ దట్ వీ నీడ్ టు ఎంజాయ్ అనే మనస్తత్వం ఉన్న వ్యక్తులు. కాబట్టి సమ్టైమ్స్ వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్, మేబీ వీ హ్యావ్ టు అన్లర్న్ ఫ్రమ్ దెమ్. మనం వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళ నుంచి తెలుసుకొని మనం కొద్దిగా మనకున్న పాత ఆలోచనల నుంచి మనం బయటకు రావాలేమో అనేటటువంటి పిల్లలు. కాబట్టి సో ఫ్యామిలీ సైడ్ ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ అని అనుకోవచ్చు. పేరెంట్స్ దేర్ యాజ్ ఐ సెడ్ దేర్ వెరీ సపోర్టివ్ పేరెంట్స్. అండ్ ఫాదర్ దో పియూసీ చదువుకున్నా సరే చాలా కష్టపడి పైకి వచ్చినట్టు వ్యక్తి, అండ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఈరోజు శ్రీకాకుళంలో ఆయన పేరు ఎవరు చెప్పినా సరే గుర్తించేటటువంటి వ్యక్తి. అండ్ హీఈస్ ద పర్సన్ హూ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ శ్రీకాకుళం చాలా తక్కువ ధరకి. ఎప్పుడు అంటే 93-94లో ఆయన మొదలు పెట్టినప్పుడు 20,000 రూపాయలకి ఒక ఇళ్ల స్థలం, 300 స్క్వేర్ యార్డ్స్ ఇళ్ల స్థలం, అది ఈ రోజున కొన్ని లక్షలు అయిపోయింది. అది అలాగే కొన్ని వందల మందికి ఆయన లేఅవుట్స్ చేసి చేశారు. అండ్ ఆయన మొదలెట్టిన తర్వాత చాలామందికి ఆయన మార్గదర్శకులు అయ్యారు. మదర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇల్లు చక్క పెట్టుకొని పిల్లల్ని భర్తని చూసుకొని పెద్ద బాధ్యత ఇంకోటి లేదు సార్. ఎస్ రియలీ.
సో మన నెక్స్ట్ జనరేషన్ ని పద్ధతిగా మనం పెంచగలిగితే అంటారంటే మన ఇంట్లో మనం కంఫర్టబుల్ జోన్ లో పిల్లల్ని పెంచితే వాళ్ళని అడిగిందల్లా ఇచ్చి వాడు పెన్సిల్ అడిగితే మనం పెన్ ఇచ్చి వాడు సైకిల్ అడిగితే మనం బండి ఇచ్చి బండి అడిగితే కారు ఇచ్చి ఇలా కంఫర్టబుల్ గా వాడిని చూస్తే వాళ్ళు చెడిపోతారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు ఒక సివిల్ సర్వెంట్, మీకంటూ కొంత ప్రోటోకాల్ ఉంటుంది లేదా మీకు గవర్నమెంట్ ఆఫీషియల్ నుంచి మీకంటూ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంత ఉన్నా కూడా వాళ్ళు ఇంత సింపుల్ సిటీని మెయింటైన్ చేస్తూ వెళ్తుందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఎంత అంటున్నారు అది తప్పే అంటారా? ఇప్పుడు వాళ్ళు అలా ఆలోచించే వాళ్ళ విధానం తప్పే అంటారా? ఇప్పుడు అంతే కదమ్మా, బేసికల్గా అంటే నేను ఒక్కొక్కసారి అంటే ఇందాకన్నా చూడండి చాలా అన్లర్న్ చేసుకోవాలని, మా రెండో వాడు ప్రణీత్ మా దగ్గర పనిచేసే అటెండర్స్ని హీ కాల్ దెమ్ అన్న, వాళ్ళు మనల్ని సార్ సార్ అంటారు బట్ వాడు వెళ్ళి అన్న అంటాడు, వాళ్ళతో కలిసి కూర్చుంటాడు, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాడు. అంటే హీ డజంట్ లైక్ వీ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ సబార్డినేట్స్ ఆర్ అవర్ సర్వెంట్స్. యాక్చువల్గా ఈ విషయాన్ని కూడా మేము వాళ్ళ నుంచి తెలుసుకున్నాం, పిల్లల నుంచి. వాళ్ళు టోటలీ డిఫరెంట్ ఆ రకమైనటువంటి హ్యాంగ్ ఓవర్స్ ఏమి లేవు వాళ్ళకి. మేము ఒక బ్యూరోక్రాట్ సన్ లేదా మాకు మంది మార్బల ఉంటారు అనేటటువంటి ఆలోచన కానీ ఎటువంటివి లేవు. సో ఆ రకంగా చూస్తే వెరీ సింపుల్ కైండ్ ఆఫ్ పీపుల్. ప్లస్ వాళ్ళు అంత ఎక్కువ వాళ్ళని ప్యాంపర్ కూడా చేసింది కూడా లేదు. అజయ్ వరకు ఎస్ వాడు కొద్దిగా లైఫ్తో ఎక్స్పెరిమెంటేషన్ చేసినప్పుడు ఇంజనీరింగ్ చదివాడు, మధ్యలో వచ్చేసి నేను ఇంజనీరింగ్ కాదు ఐ విల్ జాయిన్ ఇన్ అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ అని చెప్పి అక్కడ చేరాడు. ఇక్కడ ఏం సరిగ్గా చెప్పడం లేదని మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళి ఇంజనీరింగ్ కంప్లీట్. సో ఈ సడన్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో కొద్దిగా మై పాకెట్ గాట్ లిటిల్ బర్న్ట్, బట్ దెన్ రెండో వాడితో ఆ ప్రాబ్లం రాలేదు. వాట్ ఎవర్ ముందు అనుకున్న విధంగానే అన్నీ చేసుకొచ్చాడు. వాళ్ళు ఓన్గానే సీట్లు తెచ్చుకున్నారు కాబట్టి పెద్దగా ఇష్యూ ఖర్చు ఏమే అయిన పని కాదు. కానీ సార్ పిల్లలకి ఒక వే మనం చూపించినప్పుడు వాళ్ళకి ఒక చోట సీట్ వచ్చి ఒకటి చదువుకుని నన్ను ఇది నాకు నచ్చలేదను, నాకు ఇది ప్రాపర్ వే కాదను, మళ్ళీ ఆ పాత్ని మార్చుకుని అటుక ఇలా షిఫ్ట్ అయ్యేటప్పుడు జనగా యాజ్ ఎ పేరెంట్ చాలా టెన్షన్ పడతాం. సెటిల్ అవుతాడు ఏంటి, ఇందులో ఇలా అంటున్నాడు, అందులో అలా అంటున్నాడు, ఇలా ఉండే పిల్లలు ప్రజెంట్ లో చాలా మంది ఉన్నారు. ఒక దాంట్లో వెళ్ళి ఒక రెండేళ్ళు వన్ ఇయర్ చదివి నన్ను దిస్ ఇస్ నాట్ మై వే, ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, నాది మెయిన్ స్ట్రీమ్ అదే అసలు, అందులో ఉన్నాను, ఈ ధనవసరం వచ్చాను. సో ఇలాంటి పిల్లలు ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఎలా ఎదగలుంటారు మీకంటే? మైన్ ఈజ్ అ లైవ్ కేస్ స్టడీ. నేను ఇంకెవరితో ఆ ఉదాహరణ మీకు నేను చెప్పక్కర్లేదు. బికాజ్ మీ అండ్ మై వైఫ్ ఎస్పెషలీ అజయ్ అంటే పెద్దవాడి విషయంలో సఫర్ అయిన ఫేజ్ చాలా ఉంది. అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ వీ సఫర్డ్ అ లాట్ అండ్ దట్ వాజ్ ద టైమ్ వెన్ వీ వర్ ఇన్ హైదరాబాద్. ఈ రకంగా సడన్గా ఇంజనీరింగ్ ఆపేసి ఇందులోకి రావడం వీటన్నిటితో చాలా అప్సెట్ అయ్యాము. చాలా నిద్రలేని రాత్రులు చాలా గడపాల్సి వచ్చింది. ముఖ్యంగా మా వైఫ్ ఇస్ అ బిట్ మోర్ సెన్సిటివ్ దాన్ మీ. సో బట్ దెన్ ఆ ఫేజ్ దాటి ఇప్పుడు చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయాము అండ్ దెర్ ఆర్ నో రిగ్రెట్స్. వాడు తీసుకున్న నిర్ణయాల మీద కానీ వాడు చేసిన చాయిసెస్ మీద కానీ నో రిగ్రెట్స్ అట్ ఆల్. He is absolutely fine and I should be thankful to God for giving me that shock absorbing capacity. And imagine my friends gaani evaraina alanti vaalliki ilanti paristhiti unte aa financial strength laaga vaallu ibbandi padunde vaallemo, but naaku aa cushion undadam valla aa shock absorbing undadam valla adi tattukogaligaanu. Peddaga nenu financial ga crumble ayipoyindi em ledhu. వాడు కూడా లైఫ్ మళ్ళీ దారిలోకి వచ్చేసాడు. సో ఆ రకంగా చూస్తే బట్ నేను అనుకోవడం ఏంటంటే పాత విధానంలో లాగా మనం పుష్ చేసే ఆలోచన చేయకూడదు. అల్టిమేట్గా మన ఆలోచన ఏంటంటే వాళ్ళు ఒక యాంటీ సోషల్గా తయారు కాకుండా ఉంటే చాలు. లేదా వాడు ఒక టాటా అంబానీ అయిపోవాలి లేదంటే ఒక సత్యనాథేళ్ళ అయిపోవాలి ఇటువంటి అంబిషన్స్ పెట్టుకొని వాళ్ళ మీద లేనిపోని ఒత్తిడి పెట్టడం కన్నా వాట్ దే వాంట్ టు బికమ్ ఇన్ దేర్ లైఫ్ ఆ ప్రాసెస్లో మనం ఎంతవరకు వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాము అనేది మనం చేసుకుంటే మన తాహత్ మేరకే. అఫ్కోర్స్ అగైన్ దెర్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఇంప్లికేషన్. ఆ ఫేజ్లో
వాళ్ళకి అయ్యే డబ్బు పెట్టుకోలేని పేరెంట్స్ కొంతమంది ఉండొచ్చు, అండ్ దే లుక్ టు దెమ్, వాళ్ళ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దేర్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఐఎమ్ నాట్ విషింగ్ అవే దట్ టాపిక్, బట్ నా వరకు లేదంటే అదర్ మిడిల్ క్లాస్లో మాత్రం పేరెంట్స్ పల్స్ మనం వింటి వాళ్ళకి చేయాల్సిన సపోర్ట్ చేస్తే మాత్రం దే విల్ బి హ్యాపీ అండ్ వీల్ బి హ్యాపీ. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఒక రైతు అవ్వాలి అని అంటే కనుక అవ్వగలిగే అవకాశం ఉందా? మీరు అవకాశాన్ని ప్రభుత్వం నుంచి కల్పిస్తున్నారా? అలా అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వ్యవసాయంలోకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిగ్నిటీగా ఫీల్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, యు ఆర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ది కంట్రీ. రెండోది ఏంటంటే యు ఆర్ నాట్ సబార్డినేట్ టు ఎనీ వన్, మీరు ఎవరి దగ్గరకు పనిచేయాలి అనేటటువంటి ఇది లేదు. అండ్ ఇట్ గివ్స్ ఏ గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు ఉదాహరణకి మన ఇంట్లో ఒక చిన్న కిచెన్ గార్డెన్ ఉండి ఆ కిచెన్ గార్డెన్ పని చేస్తే మనకు చాలా సంతృప్తి వస్తుంది. ఇంకో నా ఎదురుకుండా చిన్న కిచెన్ గార్డెన్ అటువంటిది ఒక రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో మీరు పంట పండించేటప్పుడు మీరు మీకు ఎంత సంతృప్తి ఇస్తుందో చూడండి. డిపార్ట్మెంట్ తరఫున ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందించడంలో కానీ ముఖ్యంగా ఎక్స్టెన్షన్ సపోర్ట్, అంటే ఈ చీడపీడల నిర్వహణకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డిపార్ట్మెంట్ పరంగా ఉంటుంది. అలాగే ఫైనల్గా మద్దతు ధర రావడానికి ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళకి వెన్నంటి ఉంటుంది. కాబట్టి వ్యవసాయాన్ని చిన్నచూపు చూడకండి. మీరు పరిశీలిస్తున్నటువంటి రెండు మూడు ప్రత్యామ్నాయాల్లో వ్యవసాయం కూడా ఒకటి పెట్టుకొని దెన్ ఈచ్ దాన్ని మీరు అనాలిసిస్ చేయండి, కంపారిటివ్ అనాలిసిస్ చేయండి. నేను అనుకోవడం ఏంటంటే డెఫినెట్గా వ్యవసాయం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. భవిష్యత్తు వ్యవసాయానికి తప్పనిసరిగా మంచి రోజులు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా వ్యవసాయదారుల కార్యక్రమం అంటే పెద్ద బోరింగ్ కార్యక్రమం తీసి పక్కన పడేస్తాం, కానీ ఈ రోజున మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్స్. Thank you so much, sir, for your really valuable points. I give half of the credit to you because you are attempting questions. So that's why I could be able to give interesting answers. Thank you so much, sir, for coming. Really, thanks a lot. Great, thank you, sir.